హాయ్ అండి, వెల్కమ్ టు లాస్ట్ అవర్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. సో ఈరోజు వీడియో వచ్చేసాయండి మనందరికి, ప్రతి ఒక్కరికి కూడా చాలా బాగా యూజ్ అయ్యే ఒక వీడియో అయితే మేము ముందుకు వచ్చానండి. వీడియోని ఎక్కడ స్కిప్, ముందుగా అయితే స్టవ్ వెలిగించేసుకొని ఇలా వాటర్ పెట్టేయాలి. వాటర్లో ఫిష్ యాపాకండి, యాపాకని అయితే ఇలా పెట్టేసుకొని బాగా కొంచెం ఒక 2 నిమిషాల పాటు మరగనివ్వాలి. చూసారా, ఇలా వాటర్ బాయిల్ అయ్యేటప్పుడు మనకి మంచి సువాసన కూడా వస్తూ ఉంటుందండి. పచ్చి యాపాకే తీసుకోవడానికి మనం ఫ్లోర్ క్లీనింగ్ కు రకరకాల లిక్విడ్స్ అయితే వాడుతూ ఉంటాం కదండి. ఇప్పుడు చూసారా, ఇలా బౌల్ అయిపోయిన తర్వాత ఇలా వాటర్ అంతా చేంజ్ అయిపోతాయండి కలర్ అనేది. ఇప్పుడు దీంట్లో నుంచి ఆ యాపాక్ నుంచి తీసేసుకుంటున్నానండి. చూసారా, వాటర్ అంతా ఇలా కలర్ చేంజ్ అయిపోయినాయో. ఇప్పుడు మనం ఇల్లు చుచ్చుకోవడానికి వాటర్ అయితే తీసుకుంటామో దాంట్లో పోసేసుకోండి. ఇలా అప్పటికప్పుడు ఫ్రెష్, దీంట్లోని కొద్దిగా పసుపు, కొంచెం ఇల్లు తుడుచుకొని ఫ్లోర్ క్లీన్ చేస్తున్నాను. చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో ముఖ్యంగా చాలా బాగా మంచిగా ఉంది. ఎలాంటి లిక్విడ్స్ వాడాల్సిన పసుపు, కర్పూరం ఇలా మ్యాష్ చేసేసి పౌడర్ అనేది ఇలా వేసేసుకోండి. చాలా బాగా క్లీన్ అవుతాయండి. అలాగే దోమలు, బొద్దింకలు, బల్లులు ఏమి ఉండవు. ఫ్రెష్గా అయితే ఉంటుందండి ఫ్లోర్ క్లీనింగ్ అయితే. ఇలా క్లీన్ చేసేసుకున్నాం అనుకోండి, నీట్ గా చక్కగా ఫ్లోర్ కూడా నీట్ గా షైనింగ్ గా మెరుస్తూ ఉంటాయి. ఎలాంటి క్రిములు కూడా ఉండకుండా, బ్యాక్టీరియా అలాంటివి ఏం కూడా ఫామ్ అవ్వకుండా. చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో అయితే ఆడుకుంటా ఉంటారు కింద, అలా ఆడుకున్న పిల్లలు ఉన్నప్పుడు ఈ విధంగా అయితే ఎలాంటి లిక్విడ్స్ కెమికల్స్ లేనివి తప్పకుండా ట్రై చేయండి. దీనికోసం ఒక్క రూపాయి కూడా మన ఖర్చుకు లేకుండా ఇంట్లో దొరికే వాటితోనేనండి, అన్ని ఇంటికాడ మన దొరికే వాటితోనే ఫ్లోర్ క్లీనింగ్ అయితే మనం రెడీ చేసుకున్నామండి. మరొక యూజ్బుల్ టిప్ అండి, సెకండ్ టిప్ వచ్చేసి డెటాల్ అండి. డెటాల్ అయితే మంచి ఘాటు వాసనకి అయితే అసలు బల్లులు బొద్దింకలు ఏమి లేవు. ఒక స్ప్రే బాటిల్ అయితే ఇలా పోసేసుకోండి, ఎప్పటికప్పుడు ఇలా పోసేసుకొని మొత్తం స్ప్రే చేసామనుకోండి ఎక్కడెక్కడైతే మీకు బల్లులు దొరుకుతున్నాయని 100 to 200% గ్యారంటీ అండి. చక్క మీకు వర్కింగ్ అనమాట. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. మీకు ట్రై చేసిన తర్వాత వర్క్ అవ్వకపోతే నాకు అడగండి ఫ్రెండ్. ఇదిగోండి, మీకు ఎక్కడెక్కడైతే బల్లులు దొరుకుతున్నాయో అక్కడ అంత డెటాల్తో స్ప్రే చేశారనుకోండి, బల్లులు అయితే కనబడగా కనబడవండి. ఒకవేళ ఉన్నా కూడా సరే దెబ్బకి పారిపోతాయి అనమాట. అలాగే కిటికీల దగ్గర కానివ్వండి, నైట్ గేట్ల మీద వాటి, అలాగే టీవీ స్టాండ్ దగ్గర మొత్తం ఇలా తిరుగుతూ ఉంటాయండి. అలా తిరిగే చోట అన్ని చోట్ల జస్ట్ ఇలా స్ప్రెడ్ చేసేసామనుకోండి మొత్తం ఎక్కడ కూడా బల్లీలు అస్సలు పడుతుంది. ఎందుకంటే డెటాల్ నుంచి వచ్చే ఘాటు వాసన అస్సలు పడదండి బల్లీలకి అయితే. ఒకవేళ ఉన్నా కూడా దెబ్బకి పారిపోతాయి, తరిమేయచ్చు. 100 తప్పకుండా ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి. మరొక యూజ్బుల్ టిప్ అండి, మనకి స్టవ్ మొత్తం జిడ్డుగా అర్థం, చూసారా ఎలా ఉందో మొత్తం స్టవ్ కానీ స్టవ్ గట్లు కానీ ఇదంతా మనం క్లీన్ చేసుకోవాలంటే చాలా టైం పడుతూ ఉంటుంది కదా. ఈజీగా ఎలా క్లీన్ చేసుకోవాలనేది మీకు ఈజీ మెథడ్లో చూపిస్తున్నానండి. చూడండి, మీకు స్టవ్ చూస్తేనే అర్థమవుతుంది కదా. మనం ఎంత క్లీన్ చేసినా సరే అండి, మళ్ళీ బొద్దింకలు బల్లీలు అవన్నీ తిరుగుతూ ఉంటాయి, అలా తిరగకుండా కూడా నీట్గా క్లీన్ చేసుకోండి. ఒక బౌల్లోకి అయితే కొద్దిగా వాటర్ని అయితే తీసేసుకోండి. ఇలా మీరు కలిపి పెట్టినా ఓకే, కలిపి ఒక స్ప్రే బాటిల్ ఒక డబ్బాలో పెట్టుకొని తీసేసినా సరే అండి, ఏ షాంపూ అయినా పర్వాలేదు. ఇలా ఒక షాంపూని అయితే వేసేసుకోండి. ఇప్పుడు దీంట్లో కొద్దిగా డెటాయిల్ అండి, ఒక హాఫ్ మూత అని ఒక స్పూన్ టేబుల్ స్పూన్ అంత డెటాయిల్ని అయితే వేసేసుకుంటున్నాను. అంతేనండి, చాలా బాగా మనకు ఒక లిక్విడ్ అయితే. ఇప్పుడు ఇలాంటి ఒక స్ప్రే బాటిల్ పోసుకున్నా ఓకే అండి, డైరెక్ట్గా అయినా స్ప్రెడ్ చేసుకోవచ్చు. ఇలా ఇలా పోసేసుకున్నాను, మనం బాటిల్లో పోసినాక మిగిలినది. ఇప్పుడు ఇలా స్ప్రే చేసేసుకున్నా ఓకే అండి, చూసారా ఇలా స్ప్రే చేసేసుకున్నా మొత్తం. లేదు అనుకుంటే మీరు డైరెక్ట్గా అయినా సరే, ఇప్పుడు ఈ వాటర్ ఉన్నాయి కదండి కొంచెం స్క్రబ్బర్ తీసేసుకొని, జస్ట్ ఏం లేదండి. ఎందుకంటే మనం షాంపూ వేసాము అంత షాంపూ క్లీనింగ్స్కి చాలా బాగా హెల్ప్ అవుతుంది అనమాట. ఇప్పుడు మామూలు ఇలాంటి స్క్రబ్బర్ ఒకటి తీసేసుకొని జస్ట్ ఇలా రఫ్ చేసామనుకోండి నీట్గా క్లీన్ అయిపోద్ది, జిడ్డు కూడా ఉండదు. ఇలాగే స్టవ్ గట్ల మీద కానీ స్టవ్ మీద బల్లీలు బొద్దింకలు ఏమి తిరగకుండా కూడా ఉంటాయండి ఇలా క్లీన్ చేసుకోవటం వల్ల చాలా నీట్గా. చూసారు కదా ఈ విధంగా. తర్వాత స్టవ్ గట్టు వెనకాల కూడా ఇదే డెటాల్తో గుద్దేసేసుకుంటే నీట్గా క్లీన్ అయిపోతాయండి. ఆ డెటాల్ స్మెల్ అయితే అస్సలు పోదు, చాలా బాగా ఘాటు వాసన వస్తూ ఉంటుంది. బల్లీలు బొద్దింక ఏమీ అసలు తిరగకుండా ఇంకా చాలా నీట్గా అయితే ఉంటాయండి. మొత్తం గట్లు కూడా నీట్గా గుద్దేసేసుకోండి. ఈ విధంగా క్లీన్ చేసుకోవటం వల్ల మనకి చాలా నీట్గా ఉంటుంది. ఇలా తడి క్లాత్ మొత్తం నీట్గా తుడిచేసేసుకోవాలి. ఈ విధంగా నీట్గా తుడిచేసుకున్నాను, చూడండి ఇప్పుడు ఎంత నీట్గా ఉందో స్టవ్ గైట్లు కానివ్వండి, స్టవ్ మొత్తం చూసారు కదా. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్.
మరి ఒక యూజ్ఫుల్ టిప్ అండి, మనం ఇంట్లో ఒక అయితే లవ్వర్స్ దీనికి కావాలని దేనికి దానికి ఉపయోగపడతాయని ఇలా తీసుకొస్తూ ఉంటాం, ప్యాకెట్లు వగరగా కొనుక్కుంటూ ఉంటాం. కొన్ని రోజులకి అవి ఒకదానికి ఒకటి అంటుకొని పోయి పాడైపోతూ ఉంటాయి, జిడ్డుగా వస్తూ ఉంటాయండి, జిడ్డుగా పట్టు వేస్తూ ఉంటాయి అన్నమాట, ఎందుకంటే కరిగిపోయి. అలా అతుక్కోకుండా ఒకదానికి ఒకటి ఇలా పౌడర్ని అయితే వేసేసుకోండి, మీరు ఏ పౌడర్ అయినా పర్వాలేదండి. జస్ట్ ఇలా చేసామనుకోండి, అవి పాడవకుండా ఎన్ని రోజులు కూడా ఒకదానికి ఒకదానికి అంటుకోకుండా నీట్గా అయితే ఉంటాయండి. అందరూ ఇళ్ళల్లో ఇలాంటి స్టిక్కర్స్ అని క్లిప్స్ అని ఇలా వాడుతూ ఉంటారండి ఎక్కువ. వాడినప్పుడు ఇలాంటి ఇప్పుడు తుప్పు పట్టిపోయి పాడైపోయి కొత్తగా అయినా కొత్త అయినా సరే ఇరిగిపోతూ ఉంటాయండి. అలా ఇరిపోకుండా ట్రాన్స్పోర్ట్ నెయిల్ పాలిష్ని అయితే ఇలా తీసేసుకోండి. ఇలా తీసేసుకొని దాని మీద జస్ట్ ఇలా అప్లై చేసామనుకోండి, మనకి అసలు తుప్పు పట్టకుండా పాడవకుండా తుప్పు పట్టింది అని అనిపించినా కూడా మీకు ఇలా రాసేసే వల్ల మనకి పాడవకుండా నీట్గా అనేది ఉంటాయండి. చూసారా, ఈ విధంగా తుప్పు పడుతుందని అనిపించినా సరే అండి, లేకపోతే కొత్త వాటికైనా సరే ఇలా అప్లై చేసేసేయండి, తొందరగా మనకి ఇరిగిపోకుండా నీట్గా అయితే ఉంటుంది. చూసారు కదా, అన్నిటికీ ఇలా అప్లై చేసేసుకున్నాను చక్కగా. అయితే మనకి చాలా అయితే వాడుకోవచ్చండి మనకి స్టిక్కర్స్ అనేది. మరి ఒక యూజ్ఫుల్ టిప్ అండి, ఇలాంటి బాటిల్స్ అనేది అందరూ వీళ్ళల్లో వాడుతూ ఉంటాం. ఒక బాటిల్స్ రెండు బాటిల్ అలా ఉన్నప్పుడు వాటర్ డైలీ తీసుకెళ్ళినప్పుడు కొంచెం నీచు వాసన అలాంటి కొంచెం వస్తూ ఉంటాయి, బ్యాడ్ స్మెల్ అలా వస్తూ ఉంటుంది. దీన్ని అయితే ఈ విధంగా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, బ్యాడ్ స్మెల్ అలాంటివి ఏమి రావండి, ఏమి లేదండి, చాలా సింపుల్. దీంట్లో వచ్చేసి ఒక టేబుల్ స్పూన్ సోడాని అయితే వేసేసుకుంటున్నాను. ఇప్పుడు లెమన్ అండి, నిమ్మకాయని అయితే కొంచెం పిండి వేసేసుకోండి. ఒక టేబుల్ స్పూన్ నిమ్మకాయ నిమ్మ రసాన్ని అయితే వేసేసుకున్నాను. కొంచెం వాటర్ పోసుకోవాలండి. ఇదిగోండి వీడియోలో చూపించిన మాదిరిగా ఆ లెమన్ సోడా బాగా మిక్స్ అయిపోతాయండి లోపల రెండు. జస్ట్ ఇలా షేక్, వీడియోలో చూపించిన మాదిరిగా రెండు ఇలా షేక్ చేసామనుకోండి, రెండు బాగా నీట్గా క్లీన్ అయిపోయి క్లీన్ అయిగా బాగా చేస్తుంది. దాంట్లో నుంచి నీచు వాసన అంతా పోయి నీట్గా క్లీన్ అయిపోతాయండి. చూసారు కదా, ఈ విధంగా క్లీన్ అయిపోద్ది అనమాట. దాంట్లో బ్యాడ్ స్మెల్ కానీ నీచు వాసన అలాంటివి ఏమీ ఉండదండి, తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. మరి ఒక యూజ్ఫుల్ టిప్ అండి, మరి స్టవ్ మీద కొంచెం వాటర్ అయితే పెట్టుకొని బౌల్ చేసుకోవాలి. దాంట్లో మెంతో ప్లేస్ ఉంటుంది కదండి, ఆ మెంతో ప్లేస్ని అయితే కొద్దిగా వేసేసుకోవాలి మరిగే వాటర్లో. ఇదిగోండి చేతుల్లో వేసేసుకొని కొంచెం గోరచ్చ అయ్యేటప్పటికి వాటర్లో కలిపే. మెంతో ప్లేస్ అయితే జెండు బామ్ కన్నా కొంచెం ఘాటు కొంత తక్కువ, కొంచెం బాగా మనకి వర్క్ అవ్వ ఘాటు ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇలా బౌల్ అయిన వాటర్ని స్టవ్ ఆఫ్. చూసారా, ఇలా వాడు చేసిన వాటర్ని అయితే మనకి జలుబు దగ్గు అలా బాగా ఉన్నప్పుడు కఫం మన బయటికి రాకుండా ముక్కులు అయితే బిగించుకుపోతూ ఉంటాయి కదండి, అప్పుడు ఇప్పుడు మనకి చలికాలం కదా, అలాంటప్పుడు కొంచెం బాగా ఆవిరి పట్టామనుకోండి, ఆ ఆవిరికి ముక్కులో ఉన్న కఫం మొత్తం బయటకు వచ్చేస్తుంది అండి, నీళ్ళులాగా వచ్చేస్తుంది అనమాట. మనకి ఒక్కోసారి ముక్కులన్నీ బిగించుకుపోతూ ఉంటాయి, సూపిరి కూడా అందదండి ఒక్కోసారి జలుబు చేస్తే. అలాంటి వాళ్ళు తప్పకుండా ఒకసారి ట్రై చేయండి, ఖచ్చితంగా బాగా వర్క్ అవ్వద్దండి. ఎందుకంటే దాంట్లో మెంతో ప్లేస్ దాంట్లో జామాయిలు వేసాం కాబట్టి మొత్తం ఆ వాటర్లో మ్యాష్ అయిపోయింది కదా, కడిగిపోయింది కదా, అందుకని దానికి వర్క్ అవ్వద్దు అనమాట. మరి ఒక లాస్ట్ యూజ్ఫుల్ టిప్ అండి, మనం పప్పు కానీ సాంబారు కానీ ఏదైనా చేసుకున్నప్పుడు ఖచ్చితంగా అప్పడాలు అలాంటివి ఎప్పుంటాము, అవి ఎప్పు పక్కన పెట్టేసేసుకున్నాం అనుకోండి మనకి మెత్తంగా అయిపోతూ ఉంటాయి. అట్లా మెత్తంగా అవ్వకుండా ఉండాలి అంటే ఈ టిప్స్ని అయితే ఖచ్చితంగా ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. ఇలా ఎన్ని అయితే కావాలో అన్ని వేపేసుకుని, చూసారు కదా, ఈ అప్పడాలన్నీ ఇలా వేపేసేసుకుని పెట్టేసేసుకోవాలండి. ఎన్నైతే ఎన్ని కావాలనుకున్నది తినేటప్పుడు తీసుకోవడానికి, మనం బాక్స్లో ఎంత జాగ్రత్త చేసి బాక్స్లో మూత పెట్టి పక్కన పెట్టినా కూడా సరే మెత్తంగా అయిపోతాయి కదండి, అలా మెత్తంగా అవ్వకుండా ఉండాలి. మనం వేపిన ఎమ్మటే ఇలా ఫ్రిడ్జ్లో పెట్టేసేసుకుందాం అనుకోండి అస్సలు మెత్తపడిపోండి, మీరు ఎప్పుడు కావాలన్నా సరే రెండు రోజుల తర్వాత తీసుకున్నా సరే అంతే ఫ్రెష్గా అయితే ఉంటాయండి. ఇప్పుడే టూ వడియాలనేది అప్పడాలనేది తప్పకుండా ఈ టిప్స్ నుంచి పెట్టాలి. చూసారు కదండి, అన్ని టిప్స్ కూడా ప్రతి ఒక్కరికి కూడా చాలా బాగా ఈజీగా ఉంటాయి. ఏ టిప్స్ మీకు బాగా నచ్చిందనేది నా ఫీడ్బ్యాక్లో అయితే తెలియండి ఫ్రెండ్స్. మన ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తోటి కూడా షేర్ చేయండి, వాళ్ళకు కూడా చాలా బాగా ఈజీగా హెల్ప్ అవుతుంది. అలాగే మన ఛానల్ ఏదైనా కొత్తగా చూస్తున్నట్టే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుందండి, మీకు మీరు ఇచ్చే ఒక్క లైక్ వేరే వాళ్ళకి రీచ్ అవుతాయి. థ్యాంక్ యూ.